అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి చిట్ట చివరిగా మీరు మీ ఆత్మకత రాస్తున్నారా, మరి ఎవరిది వాళ్ళు రాసుకోవాలని మీరే అన్నారు. అంటే ఎవరి జీవితం వాళ్ళు వచ్చేటట్టుగా సృజన సాహిత్యం నిర్మించటం, ఆత్మకథ రాయడం అన్నటువంటిది నాకున్నటువంటి అవస్థలను చెప్పడానికి సరే బాగానే ఉంటుంది. ఈ అవస్థలు ఉంటే కూడా మనిషి విజయవంతంగా జీవించవచ్చు అని నలుగురికి చెప్పడానికి పనికొస్తుంది అనేటటువంటిది నాకు ఇప్పుడు బాగా అనిపిస్తోంది. రాద్దాము అనేటటువంటి ఆలోచన ఉంది. మీరు రాస్తే చదివి దానివల్ల ప్రయోజనం పొందే తరాలు తరాలకి ఉపయోగపడుతుంది. మీకు ఒక మాట చెప్తా, నన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారు, వీళ్ళు ఏడిపిస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు అతి బాల్యం నుంచి ఈ పీడన ఉంది. అతి బాల్యం నుంచి నాకు చాలా చిన్నతనం నుంచి ఈ పీడన ఉంది. ఆ పీడన పల్లెలోనే మొదలయ్యింది, పల్లెలోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి రావడం అన్నది అది నేను తలుచుకుంటే నాకు కొంచెం అది రాయడం అవసరమేనో అని అనిపిస్తుంది. బాల్యం నుంచి రాయాలి. మీకు ఇంకొక చిన్న మాట ఇప్పుడు చెప్తా, నేను పుట్టిన వెంటనే ఏడవలేదట. ఏడవపోతే చేతులు వేళ్ళు బులుగు రంగు వాళ్ళనే మాట, బులుగు అయిపోతూ ఉన్నాయి, అయిపోతూ ఉన్నాయట, ఏడవలేదు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ 12 మంది పిల్లల తల్లి, భర్త చనిపోయిన తర్వాత మంత్రసేన అయింది. మా అమ్మకి ఆమెకి కొట్లటయింది, ఈమె కనుపుకి ఆమె రాలేదు. ఆమె ఊరికే ఉండకుండా వచ్చింది, ఈమె కను గుంటూరు తీసుకెళ్తున్నారు మా అమ్మని వేజన్ నుంచి. ఆ సమయంలో సరే రాళ్ళ మీద పడుకుంది, అక్కడే కళ్ళు వచ్చి ఊసినట్టు ఉమ్మేస్తే ఎట్లుంటుందో అట్లా ఊడి పడ్డానని అంటారు. అది పడ్డం కూడా రాళ్ళ మీద పడ్డానని, వేపు వెన్నుకి రాయి తగిలిందని అంటారు. పట్టుకోవడంలో సరైన పరిస్థితి లేక అంతవరకు బాగానే ఉంది. పుట్టిన వెంటనే అరవలేదు, అరవకపోతే అందరికీ ఆందోళన. మా అమ్మమ్మ చూసి పరిస్థితి అర్థం చేసుకొని రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకొని కొడతారు కదా, వీపు పగల కొట్టిందట, కొట్టి ఏడిపిస్తారు. బలుక్కుమని ఒక గోళిగుండు లాంటి ఉమ్మి పడిందట, గోళీలాగా రౌండ్గా ఉండేది. అది పడ్డం అరవడం ఒకేసారి జరిగినాయి. అదేదో అడ్డం పడింది, ఊపిరాడకుండా అయిపోయేటట్లు అయింది. ఆమె గమనించింది అది. ఇంకా ఏడ్చిన తర్వాత అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళమ్మ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతవరకు కొట్లాడుకున్న వాళ్ళు, అంటే నా కొడుకుని బ్రతికించేవు అని. ఒక్క విషయం మిమ్మల్ని అడగలేదు, క్రైస్తవ సాహిత్యం కూడా రాశారు, అంటే దానికి మీ కుటుంబానికి సంబంధం పెడుతూ రాసినట్టుగా అనిపిస్తుంది. క్రైస్తవ మీరు రాసిన రచన చూస్తే అంటే మీ కుటుంబంలో సభ్యుల్ని దానిలో ప్రస్తావన ఉంటుంది, మీ పిల్లలు అటువంటి ఉంటాయి. మీకు క్రైస్తవ సాహిత్యం అంటే క్రైస్తవ సాహిత్యం మత సాహిత్యం కూడా రాయాలని మీరు అనుకున్నారా? నేను పిల్లలు పుట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అనేది ఆమెకి క్రైస్తవ మత సంబంధమైన పేరు ఉంటే బాగుంటుంది అని ఆమెకి ఇష్టం. ఆమెకి క్రైస్తవ మతం ఇష్టమైంది కాదు, ఆమె పరిణామం మా వివాహాన్ని గురించి మీకు తెలుసు కదా, ఆమెకి మొదట్లో నన్ను బలవంతంగా తీసుకెళ్లేది చర్చికి, నేను పోవడం ఇష్టం ఉండేది కాదు. నాకు పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ పేర్ల మీదుగా ఏదన్నా రాయండి, ఒక్కొక్క పిల్లవాడి పేరు, ఒక్కొక్క పాప పేరు, వెలుతురు అని వచ్చేటట్టు రాయడానికి కారణము ఆమె. ఆశాజ్యోతి, మధుజ్యోతి, శ్రీకిరణం, సుమకిరణం, ఇవి క్రిస్మస్ రోజు ఏదన్నా రేడియోలో రావడము, ఆంధ్రప్రభలోనో ఆంధ్రపత్రికలోనో పడడము, ఇట్లాంటివి జరిగేవి. ఈ పేర్లు పెట్టేటప్పటికీ సరే నాకు తృప్తి జరిగిపోయింది, చూడమ్మా నాకు అది ఇష్టంగా ఉండదు, నీ కోరిక కాదని లేక రాశాను, అది వద్దు ఇంకా అని నేను ఆమెతో చెప్తే సరే మీ ఇష్టం అని ఆమె నా కోసం బొట్టు తీసేసింది. నా కోసం తీసేయొద్దు, పెట్టుకో
ఇదేమి పెద్ద వ్యవహారం కాదు అని చెప్పి, అంటే ఆమె ఒక రకంగా తను నా వైపు మరలాలి అని అనుకుంది. నేను నీ వైపు మరలుతాను కానీ నువ్వు తర్వాత ఏం చెప్పానంటే నీ జీవితం నీ జీవితంలాగే ఉండాలి, నేను నాకు నువ్వు సబ్సర్వెంట్ కాదు. మీకు ఒక మాట చెప్తా, జీతం తీసుకొచ్చి చేతికి ఇచ్చేది, నువ్వు ఇవ్వకూడదు అనేవాడిని, ఉంచండి అనేది, నా దగ్గర అయితే ఖర్చు అయిపోతుంది మీరైతే జాగ్రత్తగా ఉంటారనేది. నువ్వు జాగ్రత్తగా పెట్టుకో, ఎందుకు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోలేవు? నేను బ్యాంకు నేను ఓపెన్ చేయించి ఆమె అకౌంట్ ఆమెకు పడేటట్టు చేస్తే ఆమె అందులోంచి తీసుకునేది కాదు, అందువల్ల మేము సుఖంగా ఉన్నాం. అంటే డబ్బు విషయంలో నువ్వు ఎప్పుడన్నా కావాలంటే ఆమె తీసుకోవడానికి మాత్రమే, ఏమి తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు, నా జీతంతోనే బతికేవాళ్ళం మేము. అందువల్ల పెద్ద పిల్లల చదువుల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఖర్చు చేయవలసి వస్తే మేము భయపడలేదు, బాధపడలేదు. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు 7-8 లక్షలు ఖర్చు అయింది. ఏమండి డబ్బు, ఏం ఇబ్బంది లేదు, చాలా డబ్బు ఉందని, ఇది నువ్వే నాకు చాలా డబ్బులు ఇచ్చిపోతున్నావు, ఎంతకాలం ఉంచగలిగితే అంతకాలం ఉంచుదాము, డబ్బు ఉంచగలిగినంతకాలం నేను ఉంచుతాను, డోంట్ వరీ. చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha.